క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము అందరికీ కూడా వందనాలు ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించదరు అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మరొకసారి శుభాభివందనములు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు మన పాఠ్యాంశము ఏసుప్రభు వారి యొక్క మరణము పునరుద్ధానము దాని వలన కలిగిన ప్రయోజనము ఏమిటి అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం క్రీస్తు ప్రభువారి యొక్క మరణము పునరుద్ధానము ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా ప్రభు వారిని నమ్మిన వారందరూ కూడా యేసుప్రభు యొక్క మరణాన్ని ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి తరుణం ఈ సందర్భంగా ఈ విషయాన్ని నేను మీ దృష్టికి తేవాలని ఆశించాను ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడనేటువంటి విషయంలో అలాగే ఆయన మరణించి పునరుద్ధానం చెందాడనేటువంటి విషయంలో ఎలాంటి సందేహము లేదు ఈ యొక్క విషయము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది అప్పోస్లెన్ పౌల్ గారు తిమ్మతికి రాసిన మొదటి పత్రిక ఒకటి పదిహేనులో చెప్తారు పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు ఈ లోకమునకు వచ్చను అను వాక్యము నమ్మదగినది పూర్ణంగా అంగీకరించడానికి యోగ్యమైనది ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావిస్తాడు ఆయన రాక మరణము పునరుద్ధానం విషయంలో ఎలాంటి సందేహము ఎవరికీ అవసరం లేదు అయితే ఎన్నో ఉన్నాయి ఎందుకు ఆయన వచ్చాడు ఎందుకు ఆయన మరణించాడు ఆయన మరణించడం వలన మనకి ఏమి ప్రయోజనం కలిగింది పునరుద్ధానం ద్వారా ఆయన ఏం సాధించాడు ఈ విషయాల మీద ఆయన ఎందు విశ్వాసించిన ప్రతి ఒక్కరూ ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఎందుకు మరణించాడో మరణించడం ద్వారా కలిగిన ప్రయోజనం ఏంటో తిరిగి లేవటం ద్వారా ఏమి సాధించాడో మనకేమి ఫలము ఈ వాస్తవాలు మనం ఎరగకపోతే ఆయన మరణాన్ని వృధా చేసుకుంటాం పునరుద్ధానాన్ని వృధా చేసుకున్న వారం అవుతాం ఆయన మరణం వలన పునరుద్ధానం వలన మనం ప్రయోజనం పొందాలంటే ప్రభు ఎందుకు మరణించాడు ఆయన తిరిగి లేవడం ద్వారా ఏమి ప్రయోజనం కలిగింది అనేటువంటి విషయాలు మనకు ఖచ్చితంగా తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అందుకనే ఈ విషయాలు నేను మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను చూసినట్లయితే మొదటగా యేసుప్రభు వారు ఎందుకు మరణించారు అనేటువంటి విషయాలు మనం చూద్దాం లోకము ప్రపంచము ఆయన మరణ దినాన్ని గుడ్ ఫ్రైడే అని పిలుస్తూ ఉన్నారు అంటే మంచి శుక్రవారము అని నిజంగా ఆయన మరణము లోకానికి మంచిది అందుకనేది గుడ్ ఫ్రైడే సహజంగా ఎవరైనా చనిపోతే అది బాధాకరమైనటువంటి వార్త కానీ యేసుప్రభారు చనిపోయాడు అనేది సమాధి చేయబడే పడ్డాడు అనేది తిరిగి లేచాడు అనేటువంటి వార్త సువార్త అయింది దానివలన ఎన్నో ప్రయోజనాలు లోకానికి ప్రజలకు ఉన్నాయి కాబట్టే గుడ్ ఫ్రైడే సువార్త అని చెప్పి ఆయన మరణాన్ని గురించినటువంటి వార్తకు మనము పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నాం మొదటగా ఆయన మరణం వలన కలిగినటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేటువంటి విషయాలు చూద్దాం ఎందుకు ఆయన చనిపోవాల్సి వచ్చింది ఎందుకు చనిపోయాడు వాస్తవంగా ఆయన అందరి కొరకు చనిపోయాడు అనేది లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి హెబ్రిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచనం మనం చూసినట్లయితే దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించటానికి దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడ్డాడు అనే విషయం తెలియజేయబడింది లోకంలో ఉన్న ప్రజలందరి నిమిత్తం ఇంకా లోకం కొనసాగితే పుట్టబోయేవారు కొరకు యేసుప్రభారు మరణాన్ని అనుభవించాడు ఆయన మరణం వలన ఏమిటి ప్రయోజనము అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినట్లయితే సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజలకు విమోచన ప్రజలందరినీ నాశనం నుండి తప్పించడం కొరకు ఆయన చనిపోవాల్సి ఉంది చనిపోయాడు అనే లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి వ్యవహన్ స్వార్థ మూడో అధ్యాయము పదహార వచనంలో మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి యేసుప్రభ వారిని మన కొరకు అర్పించాడు అని చెప్తూ యోహాన్ గారు కారణం చెప్పాడు ఆయన నశింపక నిత్య జీవము పొందినట్లు అన్నాడు లోకంలో ఉన్న మనుషులు పాపం వలన నశించిపోయే స్థితిలో ఉన్నారు పాపం నుంచి విమోచించి నాశనం నుంచి తప్పించడం కొరకు దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా విమోచకుడుగా ఈ లోకం కొరకు ఆయన అర్పించటం అనేది జరిగింది అది దేవుని కృపను బట్టి ప్రేమను బట్టి జరిగింది యేసుప్రభ వారు ఎందుకు ఆయన అర్పించబడ్డాడు చనిపోయాడు అని అంటే నశింపక ప్రజలు నిత్య జీవము పొందునట్లు అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి కాయిపా అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు ఆయన ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు ఉండి ఈ విషయాన్ని యూదుల మధ్యన ఆయన ప్రవచించడం అనేది జరుగుతుంది వ్యవహాను స్వార్థ పదకొండో అధ్యాయం యాభై వచనంలో ప్రజలందరి కొరకు ఒక మనుషుడు చనిపోవటము ఉపయుక్తమని మీకు తెలీదు అని అంటాడు అంటే వాళ్ళు తెలుసుకోవాలని వాళ్ళకి తెలియజేస్తాడు ప్రజలందరి కొరకు ఒక మనుషుడు చనిపోవటం ఉపయుక్తం కాబట్టి యేసుప్రభారు ప్రజలందరి కొరకు యూదుల కొరకు మాత్రమే కాకుండా ఉన్న ప్రజలందరి నిమిత్తము యేసుప్రభారు చనిపోవటం అనేది జరిగింది అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది పద్దెనిమిదో అధ్యాయంలో కూడా పద్నాలుగు వచనంలో ఆ విషయం మరలా జ్ఞాపకం చేయబడింది ఆయన ప్రజలందరి కొరకు విమోచన కొరకు నాశనం నుండి తప్పించడం కొరకు క్రీస్తు ప్రభు చనిపోయాడు అనేటువంటి విషయము ఆయన మరణించాడు అనే విషయము స్పష్టంగా తెలియజేయబడింది అలాగే ఇంకా మనం చూసినట్లయితే పౌలు గారు రోమాలో ఉన్న క్రైస్తవులతో ఐదో అధ్యాయము ఆరు ఎనిమిదో వచనాలలో ఏం తెలియజేస్తాడంటే భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు అనేటువంటి విషయం తెలియజేస్తాడు భక్తిహీనులను నాశనం నుండి తప్పించుట కొరకు యేసుప్రభారు చనిపోయాడు అనేటువంటి విషయం ఆయన మాట్లాడాడు తండ్రి అయినటువంటి దేవుడు సమస్తాన్ని దాని దాని పని నిమిత్తము సృష్టించడం అనేది జరిగింది మనుషులను కూడా ఆయన సంకల్పం ప్రకారం సృష్టించాడు భక్తిహీనుల గూర్చి సామెతలు పదహారు నాలుగులో ఏం రాయబడి ఉందంటే నాశన దినం కొరకు సృష్టించబడ్డాడు భక్తిహీనుడు అనే విషయం తెలియజేయబడింది అయితే ఆ భక్తిహీనుడు నశించిపోకుండా ఉండటం కొరకు యేసుప్రవ్ వారు భక్తిహీనుల కొరకు నీతిమంతుడయి ఉండి సులువుబన్నాన్ని పొందాడు అనేటువంటి విషయము అపోసలైన పౌలు గారు రోమాలో ఉన్న క్రైస్తువులకి తెలియజేయటం అనేది జరిగింది భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు తర్వాత ఇంకా మరొక కారణం మనం చూసినట్లయితే కొరింతిలుకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుడు మన అపరాధముల నిమిత్తము ఆయనను మరణానికి అప్పగించి మనము ఆయనతో సమాధానపడాలనేటువంటి ఉద్దేశంతో ఏసు ప్రభార్ని మన కొరకు ఆయన అర్పించాడు అనేటువంటి విషయం పౌల్ గారు స్పష్టంగా తెలియజేశాడు అంటే మానవుడు దేవునితో సమాధానపడి పోగొట్టుకున్నటువంటి తండ్రి కుమార సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకునే దాని కొరకు దేవుడు యేసుప్రభవారిని శిలో మన్నానికి అప్పగించటము మనందరి పాపములు ఆయన మీద మోపటము మన అపరాధములు క్షమించి మనల్ని తనతో సమాధానపరుచుకోవటం తిరిగి కుమారులుగా చేర్చుకోవటం కొరకు తిరిగి ఆయనకి పిల్లలంగా మనం అవటం కొరకు మన మధ్యలో ఆయనకి మనకి పాపాలు అడ్డుగా ఉంటే వాటిని తొలగించుకునే దాని కొరకు దేవుడు యేసుప్రభారిని మన కొరకు మన సమాధానార్థమై ఆయన్ని మరణానికి అప్పగించాడు అనేటువంటి విషయము లేఖనాల్లో చాలా స్పష్టంగా తెలియజేయబడింది కాబట్టి యేసుప్రభారు మరణించాడు మన నిమిత్తము ఆయన సిలువ మరణం పొందిన రోజు శిలువ వేసిన రోజని ఆ రోజును మనం తలుచుకుని మనము దానిని ప్రదర్శనగా లోకానికి చాటుతూ ఆయన మరణాన్ని గురించి ప్రచురం చేసేటువంటి మనము ఆయన ఎందుకొరకు చనిపోయాడో దానిని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అనేది ప్రాముఖ్యంగా ఆలోచించేయాల్సినటువంటి విషయం అది ఆలోచించకుండా ఆయన మరణించాడని నమ్మిన మరి గుడ్ ఫ్రైడే రోజున మనము ప్రదర్శించిన ప్రయోజనం మాత్రం ఏమీ ఉండదు అనేది స్పష్టంగా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత మనం చూసినట్లయితే యేసుప్రభు వారి యొక్క మరణం ద్వారా లేకపోతే పునరుద్ధానం ద్వారా మానవాళికి కలిగింది ఏంటి సెలువులో ఆ రోజు ఏమి జరిగింది ఆ విషయం మీద మనకి అవగాహన ఉండాలి సిలువలో జరిగినటువంటి కార్యాలు మనము గుర్తించాలి సహజంగా చాలామంది గుడ్ ఫ్రైడే రోజు యేసుప్రభారు సిలువులో పలికిన ఏడు మాటలని ఎక్కువగా ఫోకస్ చేసి వాటి గురించి ఎక్కువగా మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటుంది వాటి గురించి ప్రసంగాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు సరే మంచిది అయితే సిలువులో కలిగినటువంటి ప్రయోజనాలను ప్రాముఖ్యంగా మనం గుర్తించాలి ఆయన సులువలో ఏం జరిగింది ఆయన మరణం ద్వారా ఏం కలిగింది లోకానికి అనేటువంటి విషయాల మీద దృష్టి పెట్టకపోతే వాటిని మనం స్పష్టంగా గ్రహించకపోతే ఆయన మన కొరకు మరణించాడని మనం నమ్మినా తిరిగి లేచాడని విశ్వసించిన ఫలితం ఏమి ఉండదు ప్రయోజనం ఏమి ఉండదు ఆయన మరణించడం ద్వారా సెలువులో కలిగినటువంటి మానవాళికి కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటో అవి తెలుసుకోవటం ద్వారానే పరమార్థము ప్రయోజనం ఉంటుందనేటువంటి వాస్తవాన్ని గుర్తించాలని ప్రభు పేట నేను తెలియజేస్తూ ఆ యొక్క సిలువలో జరిగినటువంటి మానవాళికి కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటనేటువంటి విషయాలు రెండవదిగా మనం చూద్దాం కొలసిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు దేవుడు రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను నుండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను మరియు అపరాధముల వలనను శరీరం ముందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా అపరాధము వలనను శరీరం ముందు సున్నతి పొందక ఇండుట వలనను మృతులై ఉండగా అన్యజనులు అపరాధముల వలనను శరీరం ముందు సున్నతి పొందక ఇండుట వలనను మృతులై ఉన్నారు ఆత్మ సంబంధంగా అయితే యేసుప్ర వారు ఏం చేశాడంటే రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను అనేటువంటి విషయము చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది యేసుప్రభ వారు సిలువలో మేకులతో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారు చేవ్రాతను తుడిచివేశారు మనకు విరోధంగాను మన మీద రుణముగాను ఉన్నటువంటి పత్రాన్ని ఆయన మేకులతో కొట్టి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసను యేసుప్రవారు మరణం ద్వారా సెలవులో జరిగింది ఏంటంటే చేవ్రాత తుడిచివేయబడింది అంటే ధర్మశాస్త్రము మేకులతో కొట్టివేయబడి అది కొట్టివేయకబడకపోతే అది మన మీద రుణముగాను మనకు భారంగాను ఉండి మనల్ని మృతులుగానే ఉంచేది అయితే ఆయన జీవింపజేసాడు మిమ్మలను దాని మీద చేరాతను తుడిచివేసి దానిని కొట్టివేసి మనకు అడ్డం లేకుండా ఎత్తివేసి అనేటువంటి వాస్తవాలు తెలియజేశాడు ఈ రోజుల్లో చాలామంది ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటే నమ్మలేని స్థితిలో ఉంటారు అలాగే ఎవరన్నా చెబితే వారిని విరోధులుగా చూస్తారు కానీ లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి చేవురాత తుడిచివేయబడింది చేవ్రాత అంటే తండ్రి అయినటువంటి దేవుడు పదాజ్ఞలను ఆయన పలకల మీద రాసి మోసేకి ఇవ్వడం అనేది జరిగింది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే లోకంలో కొందరు ధర్మశాస్త్రం కొట్టువేయబడిందనే లేఖనాలు కొన్ని చదివి పాత నిబంధన కొట్టువేయబడింది లేఖనాలు ప్రస్తావన వచ్చినప్పుడు కొట్టువేయబడిన మాట వాస్తవేనండి కొంతమటుకు ధర్మశాస్త్రము లేకపోతే పాత నిబంధన కొట్టువేయబడింది బలులు కొట్టువేయబడ్డాయి ఆజ్ఞలు నిలిచి ఉన్నాయి అని చెప్పేసి బోధించే వాళ్ళు ఉన్నారు దురదృష్టకరమైన పరిస్థితి అపోస్సులు ఎప్పుడు కూడా ధర్మశాస్త్రం సంపూర్ణంగా కొట్టివేయబడిందని బోధించారు కానీ సగం కొట్టువేయబడింది సగం ఉంది ఆజ్ఞలు ఉన్నాయి బలులు కొట్టువేయబడినాయి అలాగ వాళ్ళు ఎన్నడూ వివరించలేదు కానీ మనుషులు ధర్మశాస్త్రం క్రింద ఉండగోరి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కార్యక్రమాలు చేయడానికి పూనుకొని వాటిని విడిచిపెట్టడానికి ఇష్టం లేకుండా సాగులు చెప్పుకోవడానికి ఈ యొక్క మాటలు సృష్టించారు ధర్మశాస్త్రం కొందరైతే మోస ధర్మశాస్త్రము దేవుని ధర్మశాస్త్రం అని రెండు ధర్మశాస్త్రాలు ఉన్నాయి మోస ధర్మశాస్త్రం కొట్టువేయబడింది దేవుని ధర్మశాస్త్రం ఉంది అని చెప్పేసి బోధిస్తూ ఉంటారు దేవుని ధర్మశాస్త్రంలో పదాజ్ఞలు ఉన్నాయి మోసే ధర్మశాస్త్రంలో ఉన్నాయి బలు కొట్టివేయబడినవి ఆజ్ఞలు ఉన్నాయి అని చెప్పేసి బోధిస్తారు ఇలా చెప్పుకోవటానికి ఇలాగ నమ్మటానికి ఎలాంటి ఆధారము లేదు ఇక్కడ లేఖనం స్పష్టంగా చెప్తుంది దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకి అడ్డం లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను యేసుప్రభారు ధర్మశాస్త్రాన్ని సిలువలో మేకులతో కొట్టి దాన్ని అడ్డం లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి మనలను ఆయనతో కూడా జీవింపజేసాడు ఆయన మరణం ద్వారా సెలువులో జరిగినటువంటి కార్యం ఇది దీనిని గుర్తించకుండా ఆయన మరణాన్ని నువ్వు ప్రచురించినా నువ్వు నమ్మిన ప్రయోజనమేమి ఉండదు అనేటువంటి వాస్తవాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత చూసినట్లయితే ఎపిసిఎల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో కూడా ఈ విషయము చాలా స్పష్టంగా తెలియజేయబడింది చూసినట్లయితే ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం ముందు కొట్టువేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేసెను అపోసులేని పౌల్ గారు ఎపీసీలు ఉన్న క్రైస్తువులతో తెలియజేస్తున్నాడు తన శరీరం ముందు సెలువులో ఆయన మేకులతో ధర్మశాస్త్రాన్ని కొట్టువేయటం ద్వారా మీకును మాకును ఉన్న ద్వేషమును ఆయన ఎత్తివేశాడు అనేటువంటి గొప్ప సత్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు క్రీస్తు పూర్వము యూదులకు అన్యులకు మధ్యలో ద్వేషముగా ఉంది ధర్మశాస్త్రం తండ్రి అయినటువంటి దేవుని సంకల్పము యూదులను అన్యులను ఏకం చేయాలి అనేది దీనికి ఈ దేవుని సంకల్పానికి ధర్మశాస్త్రము మధ్యలో అడ్డుగోడగా ఉంది యూదులను అన్యులను కలపడం కొరకు యేసుప్రభు ప్రభువారు మధ్య గోడను ద్వేషమును అంటే ధర్మశాస్త్రాన్ని తన శరీరం ముందు కొట్టివేట చేత ఈ కార్యం నెరవేరింది అని అపోసులైనటువంటి పౌలు గారు స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగిందనమాట కాబట్టి మీకు మాకు ఇప్పుడు ద్వేషం లేదు మనము క్రీస్తునందు ఏక పట్నస్థులము ఏక శరీరములై అయి ఉన్నాము కిందకు వెళ్ళిన తర్వాత ఆ విషయాలు చెప్తాడు మీరు ఇప్పుడు పరజనులు కాదు పరదేశులు కాదు పరిశుద్ధులతో పాటు ఏక పట్నస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు అనేటువంటి విషయము ఎపిసిలో ఉన్నటువంటి క్రైస్తవులతో పౌలు గారు మాట్లాడాడు మీకు మాకు అని అన్నాడు మాకు అంటే పౌలు గారు యూదులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాడు మీకు అని అంటే అన్యజనులను దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడాడు అన్యజనులకు యూదులకు మధ్య గోడగా ఉన్న ధర్మశాస్త్రాన్ని సిలువలో యేసుప్రభారు ఎత్తివేయటము కొట్టివేయటము జరిగింది కాబట్టి ఈ వాస్తవము చాలా ప్రాముఖ్యమైంది ఇది తెలియకుండా మనం దేవుని సంకల్పంలో పాలి భాగస్సులము అవడానికి అవకాశము లేదు ఏదో నమ్ముతాం విశ్వాసం ఉంచుతాం గుడ్డెద్దు చేలోబడినట్లుగా దేవుని కొరకని మనకు ఉన్న వాటిని వనరులను వాడతాము అవసరమైతే ప్రయాసపడతాం శ్రమపడతాం కానీ సంగతులు తెలియకుండా మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు అనేటువంటి వాస్తవాన్ని మనము గమనించాల్సినటువంటి అవసరము ఉంది యూదులను అలాగే అన్యులను సమాధానపరచటం కొరకు ఒక ఇంటి వారిగా చేయటం కొరకు అడ్డుగా ఉన్న ఆ గోడను అంటే ధర్మశాస్త్రాన్ని సెలవులో యేసుప్రభారు కొట్టువేశాడు అనేటువంటి వాస్తవాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది సెలువులో జరిగినటువంటి గొప్ప కార్యం అది తర్వాత రోమిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని మనం చూసినట్లయితే ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతి మందులముగా తీర్చబడుటకై లేపబడును యేసుప్రభారు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకు ఆయన తిరిగి లేచాడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేశాడు వాస్తవంగా దేవుని ఎదుట ఒక మానవుడు నీతిమంతుడిగా తీర్చబడటం అనేది దేవుడు ఇస్రాయిలీకి యూదులకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం వలన కార్యం జరగలేదు అందుకనే సుప్రభారు ఈ లోకానికి వచ్చి తాను నీతిమంతుడిగా మరణించి ఆయన చిందించినటువంటి రక్తంలో ఉచితంగా పాపములను కడిగి వేసుకునేటువంటి ఒక ప్రణాళికను ఆయన ఏర్పాటు చేయడం అనేది జరిగింది రోమపత్రిక మూడో అధ్యాయంలో చెప్తాడు ఈ విషయాలు నీతిమంతుడు లేడు ఒకడునూ లేడు అని అంటాడు ఇరవై మూడో వచనంలోకి వచ్చేసరికి అయితే నమ్మువారు ఆయన కృపచేతని ఉచితంగా క్రీస్తు వేస్తునందుల విమోచనము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అనేటువంటి విషయము చాలా స్పష్టంగా ఆయన తెలియజేయడం అనేది జరిగింది యేసుప్రభారు మరణించటం ద్వారా ధర్మశాస్త్రము ఎత్ ఎత్తువేయబడటాన్ని బట్టి కొట్టివేయబడటాన్ని బట్టి అది మనకు అడ్డంగా లేకుండా చేయబడటాన్ని బట్టి మనము ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడగలుగుతున్నాం యేసుప్రభారు మరణం వలన ఆయన పునరుద్ధానం వలన మనకు కలిగినటువంటి గొప్ప ప్రయోజనం ఇది అనేటువంటి వాస్తవాన్ని మనందరం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన చనిపోకపోతే ఆయన మరణించకపోతే ధర్మశాస్త్రం కొట్టువేయబడేది కాదు మనము నీతిమంతులుగా తీర్చబడటం అనేది అది సాధ్యమయ్యేటువంటి కార్యము కాదు కాబట్టి మనల్ని ఉచితంగా నీతిమంతులుగా తీర్చడం కొరకు ఆయన మరణము మనకి ఉపయోగపడుతుంది ఆయన మరణం వలన మనకి కలిగినటువంటి ప్రయోజనం ఇది అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత ఇంకా చూసినట్లయితే యేసుప్రభువారి యొక్క మరణము ద్వారా క్రొత్త నిబంధన అమల్లోనికి వచ్చింది ఏప్రిల్ గ్రంథకర్త తొమ్మిది పదహారు పదిహేడులో అంటాడు మరణ శాసనం రాసినటువంటి వ్యక్తి మరణిస్తేనే కానీ అది చల్లదు కాబట్టి ఆయన మరణించడం ద్వారా ఆ నిబంధన అమల్లోకి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా మాట్లాడాడు అలాగే ధర్మశాసనమునకు సమాప్తి జరిగింది ఆయన మరణించిన రోజున యేసు ప్రభు సమాప్తమాయను అని చెప్పేసి అని అన్నాడు రోమపత్రిక పది నాలుగులో ఆయన ధర్మశాస్త్రమునకు సమాప్తి ఆయను అనేటువంటి విషయము చాలా స్పష్టంగా ఆయన తెలియజేయడం అనేది జరిగింది క్రీస్తు ప్రభువారు ఆయన సులువులో మరణించడం ద్వారా ఏం జరిగింది ఇంకా అంటే ఆయన ప్రభువుగా నియమించబడ్డాడు ఆయన ప్రభు అనే పాఠ్యాంశాన్ని నేను గత వారంలోనే మీకు స్పష్టంగా నేను తెలియజేయడం అనేది జరిగింది ఇంకా ఆయన మరణం ద్వారా కలిగినటువంటి ప్రయోజనం ఏంటంటే ఆయన సంఘము ఆయన రాజ్యము స్థాపించబడింది ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఆయన రక్తం వలన మనుషులను కొని దేవునికైన రాజ్యముగా ఏర్పాటు చేయటం అనేది జరిగింది అపోస్తుల కార్యాలు ఇరవై ఇరవై ఎనిమిది అలాగే ప్రాక గ్రంథము ఒకటి ఆరో వచనము అలాగే ఐదో అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో ఈ విషయాలు చాలా స్పష్టంగా వ్రాయబడింది అయితే మనము ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభువారి యొక్క మరణాన్ని వృధా చేసుకోకూడదు గలతి రెండు ఇరవై ఒకళ్ళు అంటాడు యేసు ప్రభువారు ధర్మశాస్త్రం వలన మనము నీతిమంతులుగా తీర్చబడే పక్షంలో ఆయన చనిపోయినది అంటాడు ఆయన మరణాన్ని నిష్ప్రయోజనం చేసుకోకూడదు క్రిస్యసు సంబంధులు లోకముతోనూ దాని ఇచ్చలతోనూ సిలువేయబడాలి సిలువ ఎత్తుకుని యేసుప్రభార్ని వెంబడించాలి ఆయన కొరకు జీవించాలి రెండు కొరింది ఐదు పదిహేనులో ఆయన మనం ఆయన కొరకు జీవిస్తామని మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు అనేటువంటి గొప్ప సత్యాన్ని అపోసులైనటువంటి పౌలు గారు మాట్లాడటం అనేది జరిగింది సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలి సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడానికి మనము జ్ఞానాశయము అవసరం ఉండదు తీయని మాటలు చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు అలాగే మనుషుల జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకుని పరిశుద్ధాత్మను దేవుని శక్తిని ఆధారం చేసుకుని ప్రజలకు ఉన్నదొన్నట్టుగా సువార్త ప్రకటించటమే మనము సిలువ మరణం ద్వారా పొందినటువంటి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని లోకంలో ఉన్నంతకాలం చేయాల్సినటువంటి కార్యము అనేటువంటి విషయాన్ని ఈ పాఠ్య భాగంలో మనము గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది మరి దేవుని చిత్తం అయితే మరొక పాఠ్యాంశంతో మరొకసారి మనం కలుసుకుందాం యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని ఆయన పునరుద్ధానాన్ని మనము సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాకుండా ఆయన ఎందుకు మరణించాడు ఆయన వలన కలిగిన మరణం ద్వారా పునరుద్ధానం ద్వారా కలిగిన ప్రయోజనం ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవటము మన ఆత్మీయ జీవితానికి అతి ప్రాముఖ్యము అనేటువంటి విషయాన్ని గమనించాలని ప్రభువు పేరట నేను మీకు తెలియజేస్తూ ఈ అంశాన్ని నేను ముగిస్తున్నాను ప్రభు నామంలో మరొకసారి మీ అందరికీ వందనములు ప్రార్థన చేసుకుందాం జీవంగళ తండ్రి నాయన మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మీ అపారమైన ప్రేమ ఉచితమైన కృపను బట్టి కృతజ్ఞతలు మా జీవితంలో మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి విత్తబడిన వాక్యం వృధాగా పోకుండా శ్రోతల హృదయాల్లో ఫలించినట్లు దీవించండి స్పాన్సర్ చేసిన బిడ్డలని ఆశీర్వదించండి శ్రోతల యొక్క అవసరతలు ఆరోగ్య పరిస్థితులు మీరు ఎరిగి ఉన్నారు అన్ని విషయాల్లో సహాయం చేయండి ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ నిమిత్తము నాయన మీకు విజ్ఞాపం చేస్తున్నాం ప్రజలు తండ్రి ఎంతో భయాందోళనలతో వణుకుతో ఉండగా మీరు ఎరిగి ఉన్నారు అధికారులకు అలాగే ప్రజలకు మీ కృపు తోడుగా ఉంచండి ఈ యొక్క సమస్య నుంచి లోకాన్ని మీరే కాపాడవలసిందిగా వేడుకుంటూ మీకు తప్ప ఇది ఎవరికీ సాధ్యం కాని విషయం నాయన ప్రతి ఒక్కరూ మీ మీద ఆధారపడి మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని వేడుకొని ఈ యొక్క వైరస్ నుంచి విడుదల పొందగలిగే జ్ఞానం దయచేయమని అందరినీ కాపాడమని యేసు ప్రభు నామలో ఈ మనవులు అడిగి వేడుకొని చున్నామ్మా పర్లోకి తండ్రి దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మరలా తిరిగి గురువారము ఉదయము పది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అవుతుంది మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు గోడవల్లి విజయవాడ మా ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ నైన్ వన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో సిక్స్ అందరికీ కూడా వందనాలు